బ్యాటింగ్ ఆర్డర్ లో చేసిన మార్పులు బెంగళూరు కొంపముంచితే కొత్త కూర్పుతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ చార్ తర్వాత గెలుపు రుచి చూసింది యూనివర్సల్ బాస్ గేల్ సిక్సర్లతో చెలరేగడంతో ఐదు పరాజయాల తర్వాత రాహుల్ సేన గెలుపు బాట పట్టింది ఈ సీజన్ లో పంజాబ్ కి ఇది రెండో విజయం కాగా ఈ రెండు బెంగళూరు పైనే కావటం కొసమెరుపు వరుస ఓటములతో డీలాపడ్డ పడ్డ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఎట్టకేలకు విజయం సాధించింది గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన నిన్నత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకి నూట డెబ్బై ఒక్క పరుగులు చేసింది కెప్టెన్ విరాట్ కోహ్లీ ముప్పై తొమ్మిది బంతుల్లో నలభై ఎనిమిది పరుగులతో రాణించగా ఆఖర్ లో మోరిస్ ఎనిమిది బంతుల్లో ఒక ఫోరు మూడు సిక్సర్లతో ఇరవై ఐదు పరుగులతో నాట్అవుట్ తో మెరుపులు మెరిపించాడు ఇక లక్ష చేదంలో పంజాబ్ జట్టు ఇరవై ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి నూట డెబ్బై ఏడు పరుగులు చేసింది కేఎల్ రాహుల్ నలభై తొమ్మిది బంతుల్లో ఒక ఫోరు ఐదు సిక్సర్లతో అరవై ఒక్క రన్స్ తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు ఇక క్రిస్ గెల్ నలభై ఐదు బంతుల్లో ఒక ఫోరు ఐదు సిక్సర్లతో యాభై మూడు పరుగులతో అర్ధశతకాలు సాధించింది అలాగే మయాంక్ అగర్వాల్ ఇరవై ఐదు బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లతో నలభై ఐదు పరుగులతో రాణించాడు ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సిజెట్ జట్టులో పడికెల్ ఐదో ఓవర్ లో పద్దెనిమిది పరుగులకి అవుట్ కాగా ఆ తర్వాత క్రీజ్ లోకి అడుగు పెట్టగానే కోహ్లీ బౌండర్లతో ఆలరించాడు ఫలితంగా పవర్ ప్లే ముగిసేసరికి బెంగళూరు ఒక వికెట్ తో యాభై ఏడు పరుగులతో నిలిచింది ఆ వెంటనే ఇరవై పరుగులతో ఫించ్ అవుట్ కాగా నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన వాషింగ్టన్ సుందర్ పదమూడు పరుగులకే అవుట్ అయ్యాడు సుందర్ అవుట్ అయ్యాక కూడా డివిలర్స్ కు బదులు శివం దుబే క్రీజ్ లోకి రావడంతో కోహ్లీ సేన ఆశించిన స్కోర్ సాధించారు లేకపోయింది చివరిలో బ్యాటింగ్ కు వచ్చిన డివిలర్స్ రెండు పరుగులకే అవుట్ చేయగా ఆ తర్వాత మూడు బంతుల వ్యవధిలోనే కోహ్లీని కూడా షిమి అవుట్ చేశాడు ఫామ్ లో ఉన్న ఓపెనర్లు మరోసారి దంచి కొట్టడంతో పంజాబ్ చేజింగ్ సాఫీగా సాగింది అయితే రాహుల్ మయాంక్ కు పోటుపడి పరుగులు రాబట్టడంతో స్కోర్ బోర్డు ఉరకలెత్తింది తొలి వికెట్ కు డెబ్బై పరుగులు జోడించాక మయాంక్ అగర్వాల్ అవుట్ కాగా ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న గేల్ క్రీజ్ లో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్నాడు లక్ష్యం పెద్దది కాకపోవడంతో ఆరంభంలో నెమ్మదిగాడిన క్రిస్ గేల్ ఆ తర్వాత రాహుల్ తో కలిసి భారీ శిక్షలతో బెంగ పుల్లూరు బౌలర్ల భర్తం పట్టాడు